ర్యాపిడో రైడర్స్ సమస్యలు పరిష్కరించాలని ర్యాపిడో ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం విఎల్పురంలోని ర్యాపిడో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాపిడో ఉద్యోగుల సంఘం నాయకులు పైడి రాజు వెంకటేష్ మాట్లాడుతూ, మెట్రో నగరాల్లో అమలు చేస్తున్నట్లుగా రాజమండ్రిలో కూడా ర్యాపిడో కమిషన్ 10% తగ్గించాలన్నారు. ర్యాపిడో కార్డు రేటు పెంచాలన్నారు. రైడర్స్ అందించిన సేవలపై జీఎస్టీ కట్ చేస్తున్నారని, జీఎస్టీ కంపెనీ భరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ, హైదరాబాద్ లో అమలు చేస్తున్న రేటు కార్డులను అమలు చేయాలని కోరారు. ర్యాపిడో రైడర్స్ గంజాయి, బ్లడ్ బ్యాచ్, మద్యం సేవించే ఖాతాదారులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చే ఆదాయంలోనే బండి మెయింటెనెన్స్ కు తీయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాజమండ్రిలో 500 మందికి పైగా ర్యాపిడో రైడర్స్ చాలిచాలని ఆదాయంతో జీవిస్తున్నారని, తమ పరిస్థితి గమనించి ర్యాపిడో యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ర్యాపిడో రైడర్స్ పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ నిరసనలో జి శ్రీధర్, టి శ్రీకాంత్, హర్ష, నాగరాజు, ఓం శేషాద్రి, తరుణ్, వీర్రాజు, సిద్ధు తదితరులు ఉన్నారు. ర్యాపిడో రైడర్స్ డిమాండ్. ర్యాపిడో యాజమాన్యం, ర్యాపిడో యాజమాన్యం. మేము చేస్తున్నాము, పాత రేట్లు ఉన్న రేట్లు తగ్గించేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు రైడర్స్ని. మేము సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని బండి మెయింటెనెన్స్లు పెట్టించుకొని రాత్రానిక పగలనిక కష్టపడిన దానికి ఉన్న రేట్లు పెంచడం మానేసి తగ్గించేసి ఇక్కడ ఉన్న దీని మీదే ఆధారపడిన ఎంతోమంది రైడర్స్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు యాజమాన్యం. కొంచెం మా డిమాండ్స్ ఏదైతే ఉందో, ఎక్కడైతే విజయవాడలో రేట్ కార్డు ఉందో అది కూడా ఇక్కడ ఇవ్వండి అంటే కూడా మీరు చేస్తే చేయండి, లేకపోతే మానేయండి అనేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేసి మీ మీడియా ద్వారా తెలుస్తున్నాం. దీంట్లో ఇక్కడ మేము రాత్రి పగలు అని తెలియకుండా వర్షం ఎండల్లో కష్టపడి బ్లేడ్ బ్యాచ్ తాగు డ్రింకర్స్ దగ్గర నుంచి ఎవరి అందరి దగ్గర నుంచి సమస్యలకు గురైనా కానీ ఎవరో జీవనాధారం కోసం వాళ్ళు కష్టపడుతూ తిరుగుతూ ఒక డ్రింకర్ని ఎక్కించుకుంటా తన రైడ్ అమౌంట్ వదిలేసి వెళ్ళిపోయినా కానీ మేము యాజమాన్యాన్ని తెలుస్తుంటే మీరు తీసుకోవాలంటే మాకు సంబంధం లేదంటారు. ఒక డ్రింకర్తో గొడవ పెట్టుకున్నా కానీ మాకు సంబంధం లేదంటారు. ఏది కూడా రైడర్ సపోర్ట్ చేయకుండా ఇంతమంది దీని మీద బతుకుతున్న వాళ్ళని మీరు నచ్చితే చేయండి లేకపోతే మానేయడం అనడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ర్యాపిడో రన్ అయ్యి ఇన్నాళ్ళైనా ఇంత ఈ రైడర్
లీడర్స్ ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి రాకుండా రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్స్ నెరవేర్చండి అని అడగలేదు. ఇప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా కదిలి వచ్చినందుకు, మేమందరం కదిలి వచ్చినందుకు మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేకూరాలని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మీడియా ద్వారా, మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మాకు న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి, నా పేరు పైడిరాజు. మేము గత కొంతకాలంగా ర్యాపిడో కెప్టెన్గా బైక్ ట్యాక్సీ చేస్తూ ఉన్నామండి. అయితే ప్రజెంట్ మేము మీడియా ద్వారా ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే, ఉన్న రేటుని తగ్గించేశారు ర్యాపిడో యాజమాన్యం. మా యొక్క డిమాండ్ ఏంటంటే, అదర్ సిటీలో ఏదైతే రేట్ కార్డు ఉందో ఆ రేట్ కార్డు మాకు చేయాలి, ఇక్కడ రాజమండ్రిలో చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ర్యాపిడో తరపున ఎంతమంది అయితే కెప్టెన్లు ఉన్నారో, బైక్ ట్యాక్సీ తిప్పే వాళ్ళు ఉన్నారో, ఇంచుమించుగా దాదాపు ఒక 500 మంది దీనిని సపోర్ట్ చేస్తూ స్ట్రైక్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకనగా ఏ సందులో ఏ ఇంట్లో ఉన్నా కానీ వారికంటే ముందుగా వారిని తీసుకెళ్ళడం కొరకు ఈ ర్యాపిడో కెప్టెన్స్ ప్రయాసపడుతున్నారు. ఇచ్చేది ఇంట్లోనే తగ్గించడం వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో ర్యాపిడో యాజమాన్యం గుర్తించాలని, మరి మీ యొక్క రైడర్లని మీరు సపోర్ట్ చేస్తూ ఆ రేట్ కార్డును మాకు పెంచాలని, మరి ర్యాపిడో టీం తరపున మేము మీ యొక్క ర్యాపిడో యాజమాన్యాన్ని, అలాగే లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ అనగా మేనేజ్మెంట్ చేసే వారిని కూడా కోరుతున్నాం. మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ర్యాపిడో వాళ్ళు మీ కింద చేస్తున్న వర్కర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సరైన స్పందన లేదు, చేస్తే చేయండి లేకపోతే మానేయండి అన్నట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ మాట్లాడుతున్నారండి. అది కరెక్ట్ కాదు కదా. మీ యొక్క మీ పైన ఉన్నటువంటి అనగా ర్యాపిడో యాజమాన్యం మీతో కూడా అలాగే మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుద్దో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ ర్యాపిడో వర్కర్స్ టీం తరపున మరి మీకు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యమైన డిమాండ్ ఏమైందంటే, తగ్గిన రేట్లు తిరిగి మరలా పెంచాలి, వచ్చేదానికంటే ఎంతోకంత ఇక్కడ పెంచాలి. ఎంతంటే సిటీ, అదర్ సిటీలో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో చూసుకుంటే రేట్ కార్డ్ కిలోమీటర్కి వచ్చి 10 రూపాయలు ఉంది, ఇక్కడ 6 రూపాయలు ఉన్నదండి. ఈ 6 రూపాయలని 10 రూపాయలు చేయాలని మరి ఇక్కడ రాజమండ్రి ర్యాపిడో కెప్టెన్స్ తరపున మరి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా దీనిని సరిచేయవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీనిని చూచి మరి మా బాధని, మా పరిస్థితిని మీరు మరుగుపరచాలని, మాకు ఏదైతే బాధాకరంగా ఉందో, మేము ఇబ్బంది కలిగి ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుందో, మా డ్యూటీలు మానేసుకొని మేము ఎందుకైతే స్ట్రైక్ చేస్తున్నాం మీకు గుర్తించి మా సమస్యను సాల్వ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మరి ఈ మీడియా ద్వారా మీ ముందుకు వచ్చాం ఎందుకంటే నిన్నటి దినాన్న మరి స్థానిక వాసులైనటువంటి ఎమ్మెల్యే గారిని కూడా, వాసిరెడ్డి సీనియర్ గారిని కూడా కలపడం జరిగింది. ఆయన చాలా చక్కగా స్పందించారు సార్, ఎమ్మెల్యే సారు. అలాగే ఎలాగైతే మరి తెలియనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ సార్ ఎలాగైతే మరి దీని గురించి మాట్లాడారో, అన్నీ తెలిసిన ర్యాపిడో యాజమాన్యం మేనేజ్మెంట్ మరి ఎందుకు స్పందించట్లేదో మరి మీడియా తరఫున వారిని ప్రశ్నిస్తున్నాం. అండి, నేను 5 సంవత్సరాలు బట్టి ర్యాపిడోలో ఫుల్ టైం చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను. ఇలాగే ప్రజెంట్ స్టిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను. స్టార్టింగ్లో డైలీ వచ్చి 500-300 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మెయింటైన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడే 6 మంత్స్ తర్వాత మొత్తం అన్ని తీశారు. అప్పుడు కూడా రేట్ కార్డు ఎలాగే చూసినా 8-9 రూపాయలు అయితే బాగుండేది. ఇన్సెంటివ్స్ తీసినా కూడా అలా గెట్టిన అయ్యేది. సో అలా ఉంది కాబట్టి నేను నాళ్ళు వచ్చాను. ప్రజెంట్ ఏంటంటే ఆ 9 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు చేశారు. సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. పెట్రోల్ రేట్ అప్పుడు స్టార్టింగ్లో మీ జాయిన్ అయినప్పుడు 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయ్యిందండి ర్యాపిడో రాజమండ్రిలో. నేను 18 ఫిబ్రవరి జాయిన్ అయ్యా. అప్పటికి ఎవరో రైడర్స్ లేరు. సో ఇప్పుడు రైడర్స్ చాలామంది ఎక్కువ పెరిగారు. సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ పెరగడంతో వాళ్ళకి ఇంకా మేము ఇంకా వాళ్ళకి ఇదయ్యింది. సో ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ ట్యాక్సీ లేకపోవడంతో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మా డిమాండ్స్ ఏమీ చేయట్లేదు. అదే అండి, ప్రజెంట్ అయితే ఇన్సెంటివ్స్ తీశారు. సో ఏంటంటే ముందు ఏంటంటే రేట్ కార్డు తగ్గించారు. అప్పుడు స్టార్టింగ్ 2019 70 రూపాయలు పెట్రోల్ ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు అయింది. మరి అప్పుడు రేట్ కార్డు ఎందుకు తగ్గించారంటే ఇప్పుడు అర్థం కావట్లేదు. సో ఏంటంటే అదే రేట్ కార్డు మళ్ళీ మేము పెంచమన్నాం తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు. ఇన్సెంటివ్స్ ఎలాగ ఇవ్వట్లేదు, అలాగే రేట్ కార్డు తగ్గిస్తే కూడా కష్టం కదండి, బైక్ మీద చాలా అవుతుంది. అలాగే ఇదివరకు స్టార్టింగ్లో 2 కిలోమీటర్లు పికప్ వస్తే మాకు 10 రూపాయలు ఇచ్చి యాడ్ చేసేవారు అకౌంట్లో. ఇప్పుడు ఏంటంటే 4 కిలోమీటర్లు ఆడితే 2 రూపాయలు ఇవ్వట్లేదు. అసలు అంత చీప్గా రైడర్స్ నుంచి చూడాల్సిన అవసరం వాళ్ళ కంపెనీకి ఎందుకు వచ్చింది అనేది నేను అడుగుతున్నాను కంపెనీని. సో ఏంటంటే ఇదివరకు లాగే 2 కిలోమీటర్లు వచ్చినప్పుడు ఎంత ఇస్తున్నారో అదే ఇమ్మని నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా కస్టమర్ కదేటి క్యాన్సిల్ చేసినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు.
కస్టమర్కి కొంతమంది తెలియక వాళ్ళు రివర్స్లో లొకేషన్ పెడుతున్నారు. మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు. ఇలా రేటింగ్ తగ్గించేసి మమ్మల్ని సస్పెండ్ చేసి ఇలా రైడర్స్ చాలామంది చిన్న 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 సిల్లీ రీజన్స్కి సస్పెండ్ చేసేసి ఇలాగ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కంప్లీట్గా దీని మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు కదా, అది నేను కోరుతున్నాను. సో ఇలాంటివన్నీ మానేసి రైడర్స్ మీద ఇలాంటి వేధింపులు ఇలాంటి కండిషన్స్ అనేది అంటే ఉండకూడదని కోరుతున్నాను. సో ఇది ఏంటంటే వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి అలాగే నన్ను ఎమ్మెల్యే గారి ఆదిత్య శ్రీనివాస్ గారిని కలడానికి వెళ్ళినప్పుడు ఆ పిఎఫ్ ఈఎస్ఐ కూడా మాకు కల్పించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు, రోడ్డు మీద మాకు ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి ఎవరు చూసేవాళ్ళు ఇది ఉండరు. సో ఏంటంటే దానికి మాకు ఏంటంటే భరోసా ఒకటి ఉండాలి ఫ్యూచర్లో అని చెప్పేసి మేము కోరుతున్నాము. వీళ్ళు ముందు అసలు రేటు కార్డు ఎవరో పోతారు, ఎలాంటి ఏం చేస్తారని అని అందరూ మేము అనుకుంటున్నాము. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏమి లేవు, అవన్నీ కూడా మీకు కావాలని కోరుతున్నాము. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి, అసలు అవ్వడం లేదు. ఏది ఏం జరిగినా కూడా కస్టమర్ వైపే వాళ్ళు పాజిటివ్ ఉంటారు తప్ప అసలు రైడర్ అనేది చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు. అసలు మా సమస్య పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు రాజమండ్రిలో, అంటే ఏ సిటీలోనే లేదు ఇలాగా. ఈ రాజమండ్రి ఒక సిటీలోనే ఇంత చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు. ఇక్కడ కంపెనీ ఇక్కడ లోకల్ ఉండే ఆఫీసులో ఉన్న వాళ్ళు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు. ఏదైనా క్యాన్సిల్ అయితే ఎందుకు క్యాన్సిల్ చేసామని అడగడానికి తప్ప దాంతో మించి వాళ్ళు అసలు ఏమి కూడా రెస్పాన్సిబిలిటీ అయితే లేదు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా లోకల్గా ఏదో మాకు ఏదో మభ్యపడని చూస్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము కోరుతున్నాం.